తూప్రాన్ గ్రామ ప్రజలకు, అలాగే తూప్రాన్ లో ఉన్నటువంటి వివిధ పార్టీల నేతలకు, అలాగే కార్యకర్తలకు, అంతేకాకుండా తూప్రాన్ ప్రజల ఓట్ల ద్వారా గెలిచి పదవులు అనుభవిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి కౌన్సిలర్లకు ఒక చిన్న విన్నపం. తూప్రాన్ లో ఉన్న కూరగాయల మార్కెట్ ను ఏకపక్షంగా మొత్తం తీసుకువెళ్లి నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న కొత్త మార్కెట్ యార్డ్ లోకి తరలిస్తామని మున్సిపాలిటీ అనేటువంటిది ఒక హుకుం జారీ చేసింది. ఈ హుకుం అనేటువంటిది పూర్తిగా ప్రజలకు అప్రజాస్వామికంగా ఉంది, ప్రజలకు వ్యతిరేకంగా ఉందని మేము భావిస్తున్నాం. కనుక తూప్రాన్ లో ఒక మార్కెట్ ను, పాత మార్కెట్ ను ఇలాగే కొనసాగిస్తూ కొత్త మార్కెట్ ను మీరు ఇంకా ఎన్నైనా ఏర్పాటు చేసుకోండి, మాకు ఏమీ అభ్యంతరం లేదనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి తూప్రాన్ ప్రజలు, తర్వాత పార్టీల కార్యకర్తలు ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువగా పట్టించుకుని తూప్రాన్ యొక్క సమస్యను మీరందరూ పరిష్కరించేటువంటి దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మీరు చేస్తామంటే గట్టి కొట్టుకోలేదు, ప్రతాప్ రెడ్డి కాదు, కేసీఆర్ కూడా ప్రతి దగ్గరలో గానీ సిద్దిపేట గానీ మెదక్ల గానీ పెద్ద పెద్ద సిటీలలో పట్టణాలలో ప్రతి మార్కెట్ అనేది విలేజ్ సెంటర్ ఉంటుంది. బస్ స్టాండ్ ఒకటి, మార్కెట్ ఒకటి, ప్రజలకు సౌకర్యం. ఇదేం సార్ మన తూప్రాన్ లో 2 కిలోమీటర్ల దూరం ఇప్పుడు నేను మార్కెట్ కి వచ్చిన యాక్చువల్గా వచ్చి ఆడ చికెన్ చూస్తే మావోని పంపించిన అంతే కదా. ఇప్పుడు మావోడు మా చిన్న పిల్ల గారిని ఆడి పంపించాలి. 5 రూపాయల కొత్తిమీరకు 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా? నేను ఇది ఒక్కటి లేపుడు అయితే కన్ఫర్మ్. అలాగే మీరు వెళ్ళినాక మీరు ఎట్లా అంటే మీ మాటనే 99% గెలిపిస్తాను. ఇష్టపెట్టేదే లేదు, ఇష్టపెట్టేదే లేదు అంటే పొరపడ్డా పోయినాము. పోయినా తల్లి చాతగా నమ్మకులు అవ్వడాలి కొట్టచ్చు. ఇప్పుడు ఈడ మార్కెట్ వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? 20 రూపాయలు పెట్టడానికి రాగలుగుతారా? ఆమె తెచ్చుకోగలుగుతారా? ఆమె జీవనంలో ఏంటి పరిస్థితి? ఉపాసం ఉండాలని బుద్ధి పుడుతుంది. ఆడికి వస్తుంది మటన్ తీసుకుంటది, వీడికి వస్తుంది 10 రూపాయలు టమాటాలు తీసుకుంటుంది, ఒక కొత్తిమీర కట్ట తీసుకుంటుంది.
ఆడికి ఎవరు ఎక్కించుకురావాలా ముసలామెను? ఆమె దగ్గర హాసన వస్తుంది, వస్తారా ముసలామె? 2000 పింఛన్ తీసుకుని ఏదో తిందామని ఆమె బుద్ధి. సౌదాలకు ఎవరు తెచ్చారు? ఆ ముసలిదానికి బుద్ధి. ఎవరు ఎక్కించుకొస్తారు ఆమె? బాధ్యతలు ఎవరు? ఒక తల్లికి నలుగురు కొడుకులు, ఊరు వెళ్ళినాకొని నలుగురు కొడుకులు ఒకసారి ఉండలేమన్నారు సార్. సరే సరే, మరి తల్లిదండ్రులు విడిచిపెట్టాలి మరి మొత్తం నలుగురు కొడుకులు నలుగురు సంపాదించుకోవాలి. చెప్పాలి ఏం లేదు, మాకు సెటర్ తీసేయాలి. సెటర్ తీసేసి గద్దెలు కట్టేసి అక్కడ ఉంటాం. ఒకటి ఏదో విధంగా అది క్యాన్సల్ చెప్తున్నాం. 40 దుకాణాలు ఇస్తే మొత్తం ఈయన ఒప్పుకోకపోతే మనది పోయేది పోయేదే మన ఉంచుతావా ఈయనే ఉంచు మమ్మల లేదంటవా షటల్ మొత్తం కొనుగోలు 50 షాపులు అనే నువ్వు చట్టాలు మొత్తం కొనగొడతానే నేను వస్తాను. ఇస్తానే ఇస్తాను ఏమో ఎంత వాటి ఇస్తాను. కట్టేది మీ గురించే కదా, గవర్నమెంట్ కట్టేది మీ గురించే. మళ్ళీ ఎందుకు వస్తుంది? మళ్ళీ కింద వాళ్ళు రారు అంటే మొత్తం మీకు ఇంకోటి వ్యవసాయదారులు కూడా నమ్మనియను. ఎవరైతే పంట పండుతుడో అన్ని వాళ్ళు కూడా రారు. ఏమన్నా మీ వ్యాపారస్తులకి చెప్పి మామిళ్ళు ఇంకటి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ దుకాణాలు లేవనరా, నేను ఇప్పుడు పిలిపిస్తాను మహిని. మామిళ్ళు ఇంకటి ఏం చెప్పాడట, వాళ్ళ దుకాణాలు లేవనరా, దుకాణాలు లేచి అండ్లకు పోయినాక మీరు అడగపోతే ఎడమతారు, అడగకపోతే తూపురాన్ని లాడకెట్టి అమ్ముకోరా అని చెప్తాడట. ల్యాండ్ మీద కూడా కనబడ్డది మాకు ఎరికేది. ల్యాండ్ మీద కనబడి మిమ్మల్ని పంపించి అమ్ముతాడు. ఇది అమ్ముదాం అమ్ముతాడు. ఇది ఆల్రెడీ భయానం మీది, భయానం ఉందా మరి ఎట్లనో ఏం సంగతి ఇది అమ్ముతాడు. ఇది నలభై మీద కూడా స్టే ఇప్పించాడు మా దాని మీద, అది కూడా క్యాన్సల్ చేయించాడు. 40 మన రావిలి బొన్ను అది స్టే చేసింది, అది నిజామాబాద్ వచ్చింది రామలపేట. షాపులన్నీ బంద్ చేశారు. ఇలా ధర్నా తెలిసి మాట్లాడితే షాపులు ఓపెన్ చేస్తారా ఏదో అడుగుతూ అయిపోతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నాయి. అదే సార్, ఇప్పుడు 3 రోజులు అవుతుంది. ఇప్పుడు రైతులకు గిట్ట వర్షాలు పడుతున్నాయి, పండిన కూరగాయలు గిట్ట అన్ని ఖరాబ్ అవుతున్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ కొనేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. అమ్మ అట్లట్లా అమ్ముతాం సార్, వాళ్ళు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం పోయి అమ్మితే అన్నయ్య వాళ్ళకి సరిపడే షాపులు లేవట కదా సార్. అదే మీరు పిలిచి మాట్లాడితే అయిపోతుంది కదా. సమ్మె సార్, సమ్మె విరమింపజేయండి సార్. ఎప్పుడు వస్తారా? ఎలా రేపా? అంటే అంతకు ముందు మీరు ఇలా పిల్లలు రాసుకో సెలవులు. అదే వాళ్ళు చేస్తారు కదా, ఇప్పుడు ఇంటికి పెద్దలే కదా సార్. నువ్వు అట్లా ఒక మాట వీళ్ళని అదే తొందరగా మాట్లాడుకుందాం, తొందరగా సాల్వ్ చేయండి సార్.
అవసరం లేదు, మార్కెట్లు ఉండకపోయినా సరే తీసేయమని చెప్పి. నువ్వు ఆగాను మధ్యలో మాట్లాడకు, నేను అంత మంచిగా మాట్లాడితే కూడా ఇంకా మంచిగా మళ్ళీ దుకాణం పెట్టుకుని కూర్చున్నావు. మన ఊరు భవిష్యత్తు ఈరా ఇయ్యల ఎలక వచ్చేది, ఎలక పిల్లలని ఎక్కువ ప్రతాప్ రెడ్డి కాదు కేసీఆర్ ప్రతి దగ్గర గానీ సిద్దిపేట గానీ మెదక్ గానీ పెద్ద పెద్ద సిటీలలో పట్టణాలలో ప్రతి మార్కెట్ అనేది విలేజ్ సెంటర్ ఉంటుంది. బస్ స్టాండ్ ఒకటి, మార్కెట్ ఒకటి, ప్రజలకు సౌకర్యం. జైన్ సార్ మన కుట్రాల 2 కిలోమీటర్ దూరం ఇప్పుడు నేను మార్కెట్ కి వచ్చిన యాక్చువల్గా వచ్చి ఆడ చికెన్ చేసుకొని మావోని పంపించిన అంతే కదా. ఇప్పుడు మావోడు మా చిన్న పిల్ల గారిని ఆడి పంపించాలి. 5 రూపాయల కొత్తిమీరకు 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలా? నేను ఇది ఒక్కటి లేపుడు అయితే కన్ఫర్మ్. అలాగే మీరు వెళ్ళినాక మీరు ఎట్లా అంటే మీ మాట లేదు, 99% గెలిపిస్తాను. ఒక తల్లి చాతగా మేము మోతులు అవ్వడాలి కొట్టచ్చు. ఇప్పుడు ఈడ మార్కెట్ వెళ్ళిపోతే ఆమె పరిస్థితి ఏంటి? 20 రూపాయలు పెట్టడానికి రాగలుగుతారా? ఆమె తెచ్చుకోగలుగుతారా? ఆమె జీవనంలో ఏంటి పరిస్థితి? ఉపాసం ఉండాలి. ఆడికి వస్తుంది మటన్ తీసుకుంటది, వీడికి వస్తుంది ఒక 10 రూపాయలు టమాటాలు తీసుకుంటది, ఒక కొత్తిమీర కట్ట తీసుకుంటది. ఆడికి ఎవరు ఎక్కించుకురావాలి ముసలామెను? ఆమె దగ్గర హాసన వస్తుంది, వస్తారా ముసలామె? 2000 పింఛన్ తీసుకుని ఏదో తిందామని ఆమె బుద్ధి. సౌదాలకు ఎవరు తెచ్చారు? ఆ ముసలిదానికి బుద్ధి? ఎవరు ఎక్కించుకొస్తారు ఆమె? బాధ్యతలు ఎవరు? ఒక తల్లికి 4 కొడుకులు ఊరు వెళ్ళినాకొని 4 కొడుకులు ఒకసారి ఉండలేమన్నారు సార్. సార్ చెప్పండి, సరే సరే అన్న, మరి తల్లిదండ్రులు విడిచిపెట్టాలి మరి మొత్తం 4 కొడుకులు 4 సంవత్సరాలు సంపేసుకోవాలి కదా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తూప్రాన్ అనేది మీ నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో 40,000 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాల ప్రజలు ప్రతిరోజు తూప్రాన్ ను సందర్శించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీ పేరున ఈ నియోజకవర్గాన్ని ఎవరు పాలిస్తున్నారో మాకు తెలియదు, కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా అహేతుకంగా, అశాస్త్రీయంగా, అన్యాయంగా ఉన్నాయి, దౌర్జన్యపూరితంగా ఉన్నాయి అని చెప్పడానికి మాత్రం మేమందరము తూప్రాన్ ప్రజలుగా ముక్త కంఠంతో మేము చెప్తున్నాం. తూప్రాన్ గ్రామం భౌగోళికంగా చూస్తే చాలా పొడవైనటువంటి పట్టణం. ఒక పెద్ద మున్సిపాలిటీగా ఇది మొత్తం జిల్లాలోనే ఉన్నప్పటికీ ఇక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా అహేతుకంగా, అశాస్త్రీయంగా ఉన్నాయని మేము గుర్తిస్తున్నాం. 90% మంది ప్రజలు ఉన్నటువంటి గ్రామంలో మార్కెట్ ఉండకుండా కేవలం 10% మంది మాత్రమే కొనుగోలు చేసేటువంటి ప్రాంతంలోకి మీరు మార్కెట్ను తరలించడం అనేటువంటిది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి చర్య. కనుక
90% మంది ప్రజలు చాలా ఇబ్బందుల పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ ఒక్క చిన్న చర్య వల్ల చాలా మంది ప్రజలు అన్యాయంగా మారేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా తూప్రాన్ ప్రజలకు బస్ స్టాండ్ తర్వాత మార్కెట్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మీ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, ఇది రాజకీయం కాదు, మీ అభివృద్ధికి మేము వ్యతిరేకము కాదు. కొత్త మార్కెట్ యార్డ్లో తప్ప మరెక్కడా కూడా ఎవరు షాపులు పెట్టవద్దని, ఎవరు ఎక్కడ అమ్ముకోవద్దని, కనీసం నెత్తులపైన అమ్ముకునేటువంటి వారిని కూడా అమ్ముకోనీయమని హుకుం జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికము, అన్యాయము, దౌర్జన్యపూరితమైనటువంటి పరిపాలనకు పరాకాష్ఠగా మేము తూప్రాన్ ప్రజలమందరము మేము భావిస్తూ ఉన్నాం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు, ఒక్కరోజు భోగానికి వందేళ్ల రోగం తెచ్చుకున్నట్టుగా మన చర్యలు అనేటువంటివి ఉండవచ్చు. కనుక మిత్రులారా, ప్రజలు కూడా ఈ విషయం పైన ఆలోచించండి. మీరు మీ గొంతులు విప్పవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. మీరు గొంతులు విప్పితే జరిగేటువంటిది మంచే తప్ప చెడు కాదు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు చెప్పారి, ఎంతమంది సహకరించాలి, నువ్వు సహకరిస్తావా, నువ్వు అంటున్నావు మరి ఏం చేస్తారని. చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్ గారు అందరికీ నమస్తే సార్. మా యొక్క ఇబ్బందులు ఏంటంటే, మేము ఇక్కడ 30 సంవత్సరాల నుంచి కూరగాయల వ్యాపారం చేసుకుంటా కుటుంబాలను పోషించుకుంటున్నాం సార్. 30 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్త మార్కెట్ కట్టినామని పెద్ద మనుషులు చైర్మన్ గారు మూడు రోజుల క్రితం పిలిపించి, మీరందరూ అక్కడ షిఫ్ట్ కావాలి, మీకు అనుకున్న సౌకర్యాలు అక్కడ ఉన్నాయి అని చెప్పింది సార్. సరే మాకు సౌకర్యాలు ఉన్నాయనుకొని ఆయన మాట కట్టుబడి చేంజ్ అక్కడికి షిఫ్ట్ అవుతామని చెప్పినాం సార్. చెప్పినాం, మాట ఇచ్చినాం. కానీ మేము పోయి అక్కడ చూస్తే మేము ఉన్నాం 45 మంది క్యాండిడేట్ సార్. ఇక్కడ వ్యాపారస్తులు, అక్కడ 18 షాపులు ఉన్నాయి సార్. ఆ 18 షాపులు కూడా మరి చిన్న చిన్నగా, మేము 10 ఐటమ్లు అమ్ముకుంటే కుటుంబాన్ని పోషించుకోగలుగుతాము. అక్కడ ఉన్నాయి చిన్న చిన్న 3 గజాల షాపులు, అలా 45 మంది షిఫ్ట్ కావాలంటే ఎలా షిఫ్ట్ అవుతాం సార్? సరిపడే షాపులు లేవు సార్, సరిపడే షాపులు లేవు. మేము అక్కడ పోం సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇదే పోరాటం సాధిస్తాం సార్. పెద్ద మనుషులందరికీ, హరీష్ రావు గారికి, సీఎం గారికి, పెద్ద మనుషులందరికీ మా విజ్ఞప్తి, మాకు న్యాయం చేయండి సార్. జై 25-30 అప్పుడప్పుడు పెట్టే వాళ్ళు 10-15 మంది ఉన్నాయి. మొత్తం 40-45 మంది మా షాపులు ఉన్నాయి సార్. ఇక్కడ 18 దుకాణాలు ఉన్నాయి సార్. మేము రిక్వెస్ట్ ఏం చేసినామంటే సార్, ఇక్కడ రోడ్ సైడ్లో 10 షటర్లు కట్టింది. ఆ షటర్లు తీసేసి అప్ అండ్ డౌన్ 2-2 దుకాణాలు చేయాలి సార్. 2-2 దుకాణాలు ఇస్తే 10 షటర్లు 25 షాపులు అవుతాయి. ఈ 20 షాపులు 18, ఇక అందరి మార్కెట్ అందరు కూరగాయలు సరిపోతాయి సార్. మాకు ఈ రకం ఇది సార్ అంటే, అది షటర్ల గురించి మాట్లాడకండి, మీకు మేము చూపించిన షాపులోనే చూసేయాలి, లేదా ఇంటికాడ కూర్చో మీ కొత్తలో నుంచి అమ్మిపిస్తాము, ఏం చేస్తావో చేసుకో అని బెదిరిస్తున్నాం సార్. అలాగని కాకుండా మేము 20 మంది బెదిరిస్తారు సార్. కదా ఉంటుంది సార్, చైర్మన్ గారు ఏమంటున్నాడు అంటే, చెప్పినట్టు వింటారా, మీకు నచ్చినట్టు చేసుకుంటారా, 100% మార్కెట్ అక్కడ నువ్వు తీసేస్తున్నా, నేను చెప్పినట్టు వచ్చి ఇక్కడ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మీరు అసలు వేరే పంపిస్తారా నేను అనే మాట చైర్మన్ గారు అంటున్నారు. ఆయన మాట కట్టుబడి మేము వస్తానన్నాం సార్. మేము 45 మంది ఉంటే ఇక్కడ 18 షాపులు ఉన్నాయి సార్. ఒక షాపులో ఇద్దరు ఉండమంటే ఏ రకంగా ఉంటాం సార్? ఒక లేడీస్ ఉంటుంది, మగవాళ్ళం ఉంటాము, అది 3 గజాల వెడల్పులో మీ షాపులు ఎలా అమ్ముకోవాలి సార్? 15-20 ఐటమ్లు అమ్ముతాం సార్. 3-2 ఐటమ్లు పెట్టుకున్నాం, ఎట్లా పట్టుకోవాలి? మా జీవనాధారమే మార్కెట్, మా బ్రతుకు తెరవే మార్కెట్. ఇప్పుడు ఈరోజు 2 ఐటమ్లు పెట్టుకుని అమ్ముకోవాలి, మీరు ఇక్కడనే ఉండాలంటే మేము ఎట్లా బ్రతకాలి? ఫస్ట్ కట్టే ముందు మీ నిర్ణయం తీసుకోవాలి. దయచేసి ఈ రోడ్డుకు కట్టిన 10 షటర్లని 20 షాపులుగా మార్చి 40 దుకాణాలు చేసి 40 షాపులు చేసి మా కూరల వ్యాపారస్తులందరికీ ఎవరి వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఇక్కడ షిఫ్ట్ అవుతాం సార్. మేము రానంటలేము, డిమాండ్ చేస్తలేము, ఏం చేస్తలేము. మాకు షాపులు అందరికి సరిపోని ఇవ్వాలి. 40 షాపులు అయితే మాందరికి సరిపోతాయి. ఈ షటర్లు తీసేసి షాపులు కట్టి మా 40 మందికి ఇస్తేనే ఇక్కడికి వస్తాం సార్. రేఖకుండా రాము సార్, మేము అక్కడనే కూరేయాలనుకుంటాం, లేదంటే కంప్లీట్గా మార్కెట్ బంద్ చేసుకుంటాం సార్. ఇది మా నిర్ణయం సార్. 25-30 అప్పుడప్పుడు పెట్టే వాళ్ళు 10-15 మంది ఉన్నాయి. మొత్తం 40-45 మంది మా షాపులు ఉన్నాయి సార్. ఇక్కడ 18 దుకాణాలు ఉన్నాయి సార్. మేము రిక్వెస్ట్ ఏం చేసినామంటే సార్, ఇక్కడ రోడ్ సైడ్లో 10 షటర్లు కట్టింది. ఆ షటర్లు తీసేసి అప్ అండ్ డౌన్ 2 దుకాణాలు చేయాలి సార్.
రెండు దుకాణాలు ఇస్తే 10 షాపులు 25 షాపులు అయితే ఈ 20 షాపులు 18 ఇక అందరు మార్కెట్ అందరు పోయాలే సరిపోతాయి సార్ మాకు ఈ రకంగా ఇది సార్ అంటే అది షటాల గురించి మాట్లాడకండి మీకు మేము చూపించిన షాపులోనే కూర్చోవాలి లేదా ఇంటి కడ కూర్చో మేము కొత్తలో నుంచి అమ్మకిస్తాము ఏం చేస్తావో చేసుకో అని బేరిస్తున్నాం సార్ అలాగని కాకుండా మేము 20 మంది సార్ కదా మంది సార్ చైర్మన్ గారు ఏమంటున్నాడు అంటే చెప్పినట్టు వింటారా మీకు నచ్చినట్టు చేసుకుంటారా 100% మార్కెట్ అక్కడ నువ్వు తీసేస్తున్నా నేను చెప్పినట్టు వచ్చి ఇక్కడ ఉండాలి ఉంటేనే బాగుంటుంది లేకపోతే మీరు అప్పుడు వేరే పంపిస్తారు ఆయన మాట చైర్మన్ గారు అంటున్నారు ఆయన మాట కట్టుబడి మేము వస్తానన్నాం సార్ మేము 45 మంది ఉంటే ఇక్కడ 18 షాపులు ఉన్నాయి సార్ ఒక షాపులో ఇద్దరు ఉండమంటే ఏ రకంగా ఉంటాం సార్ ఒక లేడీస్ ఉంటుంది మగవాళ్ళం ఉంటాము అది 3 గదాల వెడల్పులో మేము షాపులు ఎలా అమ్ముకోవాలి సార్ 15-20 ఐటెంలు అమ్ముతాం సార్ 3-2 ఐటెంలు పెట్టుకున్నాం ఎట్లా బతుకోవాలి సార్ మా జీవనాధారమే మార్కెట్ మా బ్రతుకు తెరవే మార్కెట్ ఇప్పుడు ఈరోజు 2 ఐటెంలు పెట్టుకుని అమ్ముకోవాలి మీరు ఎక్కడనే ఉండాలన్నా మేము ఎట్లా బ్రతకాలి ఫస్ట్ కట్టేముంది మీ నిర్ణయం తీసుకోవాలి దయచేసి ఈ రోడ్డుకు కట్టిన 10 షట్టర్లని 20 షాపులుగా మార్చి 40 దుకాణాలు చేసి 40 షాపులు చేసి మా కూరల వ్యాపారస్తులందరికీ ఎవరి వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఇక్కడ షిఫ్ట్ అవుతాం సార్ మేము రానంటలేము డిమాండ్ చేస్తలేము ఏం చేస్తలేము మాకు షాపులు అందరికి సరిపోని ఇవ్వాలి 40 షాపులు అయితే మా అందరికి సరిపోతాయి ఈ షటాలు తీసేసి షాపులు కట్టి మా 40 మందికి ఇస్తేనే ఇక్కడికి వస్తాం సార్ రేకపోతే రాము సార్ మేము అక్కడనే కూరేయాలనుకుంటాం లేదంటే కంప్లీట్గా మార్కెట్ బంద్ చేసుకుంటాం సార్ ఇది మా నిర్ణయం సార్ నమస్తే అర్కలళ్ళు కూడా అర్కలళ్ళు మొత్తము పశువులు మొత్తము మా మామకు మా చిన్నమామకు ఆగాయకు గోదలు లేకపోతే ఇజ్జత్కు ఈ మెడ మీద కాని పెట్టి గుంజుకొచ్చిండు అర్కలి రాములు ఏం చేసిండు కలెక్టర్ ఎవరో వస్తే అంటే దిగి చూపించిండు కుక్కర అంటే మునిగిపోయిండు బురదల అంత మట్టగా చేసినాక ఇప్పుడు మమ్మల్ని తెగి నడిపిస్తుండు ఎవరిని కూర్చుని ఏడవడ్డాడు ఈ కొందరు ఒకళ్ళు చచ్చిపోయినరు చచ్చిపోయినాక ఎట్లా చేస్తాము ఎట్లా చేస్తాం ఇవన్నీ పెట్టలేమాయి ఆడికి దాకా పెట్టలే గోదరు మా దొడ్లు మేము సంసారము ఎట్లా మా మర్జి ఏం చేసిండు మా కులానికి సాగు లేదు మా కులానికి సాగు లేదు అయ్యో గిత గిట్టున్నది మా ఇది మాకు అవుతుంది అని సత్యనారాయణ కొట్లాడిండు ఏ సత్యనారాయణ గమలైన కొట్లాడి ఏం చేసింది ఇద్దరు కూడి కొట్లాడి కొట్లాడితే ఏం చేసింది మనం కూర్పుదాం మనం తెలుగు అందరం కూర్పుదాం కూర్పినాక మనం కూర్పుడు ఏమున్నప్పుడు ఏం లేదు బొందనే ఉండే బొందనే ఏం లేదు ఇదంతా అమ్ముకున్నాడు సత్యనారాయణ అమ్ముకున్నాడు అమ్ముకున్నాక ఇద్దరు కేసేసుకురు మేము పొందాం ఇంటికొక బండి బిడ్డ ఇంటికొక బండి పారతాను ఇంకో ఇంటికొక మనిషి పారతాను గుంజుడు అంత మట్టగా అయినాక గుడిసెలేసుకున్నాము చుట్టు కట్టుకున్నాము దీపాలు పెట్టినాము ఇలా ఇవి వీటిలలో గూడాలు పోసుకున్నాము తిన్నాము మాకే అవుతుందని మాకు కాకపోతే ఇక వాడు ఏడబోయి కేసు పెట్టిండో ఎవరికైనా మళ్ళీ ఇప్పుడు ఆ కేసు పెట్టిన కేసు కాడ గెలిచిండు మా మరి గది ఇమ్మంటి ఇయ్యలే ఏది ఇప్పుడు అదంతా అమ్ముకున్నాడు అదంతా అమ్ముకొని తెలిసిపెట్టిండు ఈ బొంద మన మంచిగా అయిందిగా మంచిగా అయినాక తెలిసిపెట్టిన వద్దు ఇక ఆడ గెలిచిన వద్దుగా సాధించుకో ఎంత కమ్ముకుండు ఏమో ఇంత కమ్ముకుండు అప్పుడు అక్బరా వానికి ఏం కాచి ఉండే అమ్ముకునే అందరు వీకిరి ఇక మంటగా అయింది ఇంత కూరగాయలు అమ్ముకుందామని ఇళ్ళకి జరిగింది ఇక జరిన వద్దుగా ఇప్పుడు మట్టగా అయిన వద్దుగా వాళ్ళు అందరి కండ్లు మండుతున్నాయి అక్కడ చేసినాం మేము రేకులు వేసినాక ఎక్కువ మంట మంటలు వేసి అది పైస కాదు వాడు ఉప్పుల కాదు వాళ్ళు చేయగలరు
100% తూప్రాన్ని 90% ఈ సెంటర్ నుంచి ఇక్కడ మార్కెట్ లేకుండా 10% బయట 10 మందికి సౌకర్యంగా ఊరవతలు వస్తే ఏం న్యాయం సార్? అది ఈ 90% ప్రజలు ఏం కావాలి? ఇలా పరిస్థితి ఏంది? పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, అలా పరిస్థితి ఏంది సార్? పెద్ద హైవే రోడ్లు అయినాయి, 3 ఎక్కగలుగుతారా? వాళ్ళు రాగలుగుతారా? వాళ్ళు ఉపవాసం ఉండాలా సార్? ఇక్కడ అలా పరిస్థితి ఏంది సార్? ఊరు పెద్ద మనుషులు ఆలోచించారా? నాయకులు ఆలోచించారా? ఏం న్యాయం సార్? ఇది అడిగిన వారి మీద ఏదో మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నా అంటారు, అడిగిన వారిని నోరెత్తన్నారు, ఎంత మటుకు న్యాయం సార్? ఇది పాత మార్కెట్ తీసేయవలసిన అవసరం ఏముంది సార్? ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఏమో సెంటర్లలో కట్టాలా? కూరగాయలు 100 మందికి సౌకర్యం ఉండే మార్కెట్ ఏమో ఊరు బయట వేయాలా? ఎంత మటుకు సార్? నెత్తల మీద అమ్మేటోళ్ళు బతకాలి, కూసుకుంటే అమ్మేటోళ్ళు బతకాలి, అందరు బతకాలి సార్. అందరం బతితేనే ఒక మార్కెట్ అనేది ఉంటుంది, అందరు బతకాలి. ఈ సెంటర్లో మార్కెట్ ఇక్కడే ఉండాలి సార్. అక్కడ మార్కెట్ ఓపెన్ చేసుకోండి, ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకోండి, మార్కెట్ ఖరాబ్ చేయకండి. అక్కడ ఓపెన్ చేయండి, ఇక్కడ ఉంచండి. సిద్దిపేట టైప్ సిద్దిపేట లేవా సార్? 1, 2, 3 మార్కెట్ ఉంది. పాత మార్కెట్ ఉంది, గాంధీ చౌక్లో రైతు బజార్ ఉంది, బయట పెద్ద బజార్ మార్కెట్ ఉంది. అక్కడ సౌకర్యం మాకు కూడా కల్పించండి సార్. మాకు కూడా న్యాయం చేయండి, మా కోరిక. మాకేమున్నాయి? మాకేం లేవు. మేము ఎట్లా బతకాలి? ఆ పౌసారు అమ్ముకొని బతుకున్నామంటే కూడా బతకనిస్తలేరు. ఎందుకని? మీరు సంపాదించిన భూములా, మీరు చేసిన కార్యకర్తలు ఏం చేసారు? మాకు లేనాలో ఏం చూపించారు? జాగాలు చూపిస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. 3 ఎకరాలు మూసేయాలి. కారు చేసినాము, మేము కారుకి విమానం తినిపించారు, బాడకావు. ఇదే ఉంటా అది అమ్ముకొని బతుకున్నామంటే మా కారు ఇరిగిపోయిందంటే ఇరిగిపోతే ఏం చేయాలంటారు? ఇట్టే ఉంటారు తరిక. మాకు కొడుకులు లేరా? మాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు అని కూడా చెప్పినా ఇంత పిచ్చి లేదు. మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంది? గీయాలి 10 రూపాయలు అమ్ముకుంటేనే మా నోట్లోకి వస్తుంది. ఇంత కళ్ళు తాగేటాము, పద్మిస్తే ఇంత మందు తాగేటాళ్ళు మొగోళ్ళు. పింఛని అందరికి వస్తుంది, నీకెందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదా? ఇప్పటికీ కాగితాలు తీసుకొచ్చి చూపిస్తాను నేను. మా ఊరిని మీరు అమ్ముకున్నారు కదా, మీరు ఎట్లా అనుకున్నారో మీరు ఎట్లా అమ్ముకురో? ఇప్పుడు రావాలి, వచ్చి మాట్లాడాలి మా దగ్గర. ఇది మాది తూప్రాణి, మాది పొరుగురు కాదు, బతకొచ్చిన వాళ్ళం కాదు. మేము ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళము, పెరిగిన వాళ్ళము. ఎవరిని ఎవరి కోసం పుడుతుంది మీకు? మీకు మేము ఇంత వరదాక ఎందుకంటే ఈ 4 రోజులకోలే 5 రోజులకోలే ఇప్పుడు ఉపాసం ఉంటున్నాం. ఆ పాల్సారు అమ్ముకుంటేనే మేము తింటాం. వచ్చిన వాళ్ళు కూడా లేరు, ఈడికి వచ్చిన వాళ్ళు కూడా లేరు. మరి ఏమైంది? ఏం కథ? మేము కూరగాయలు లేని ఎట్లా రోజుకొద్దురు? నువ్వు వచ్చేది కూడా కాకుండా వచ్చిన దానికి మమ్మల్ని సహకర్తం చేస్తావా? నువ్వు పోతావా? రెండే ముచ్చట్లు. ఎందుకంటే మేము ఇద్దరు తోటి ఇంకా ఊరుకుంటున్నాం. మాకు అడ్డలు ఇస్తలేరు కదా, అడ్డలు కావాలి. మాకు ఎంత మందికి ఉన్నా అంత మందికి అడ్డలు కావాలి. మేము మాత్రం ఈ మార్కెట్ కి వెళ్ళి 50 అడ్డలు ఉన్నాయి, 50 మందికి 50 అడ్డలు కావాలి సార్. మాకు అడ్డ లేదు. నా మావిడ చచ్చిపోయినా, కొడుకు చచ్చిపోయినా, నేను పోయి ఆడ బతుకుతున్నా. నాకు అడ్డ కావాలంటే ఇప్పుడు నాకు అడ్డ లేదు. అడ్డ లేనప్పుడు మాట్లాడినప్పుడు బెండర్సీన్ అని కూడా మాట్లాడారు. మాకు అడ్డ ఇప్పిస్తామన్నారు, అడ్డ లేదు, ఏడ కూసోవాలి. ఇప్పుడు మా ఆయన లేడు, నా కొడుకు లేడు, ఇట్లా ఏ పరిస్థితి కావాలి? మేము కిలో బియ్యం కొనుకొచ్చుకునేటోళ్ళం, ఎట్లా కొనుకొచ్చుకొని బతకాలి చెప్పు? మరి ఎవరు వస్తలేరు? మరి అప్పుడేమో ఓట్ల గురించి అందరు వచ్చారు, ఇప్పుడు రావాలంటే ఎవరు వస్తలేరు? ఎట్లా రావారు? మరి ధర్నా చేస్తారు అంటే మరి మార్కెట్ బంద్ ఉన్నప్పుడు కూరగాయలు వాళ్ళకిటే కావాలి కదా. కూరగాయలు ఒక్కరికైతే రావు కదా, అందరికి వస్తాయి సంబంధించింది. మరి మార్కెట్ బంద్, రేపు ఇప్పుడు కూరగాయలు గిట్ట బంద్ పెట్టినాం కదా. మంగళవారం గిట్ట బంద్ వాళ్ళ చైర్మన్, వాళ్ళందరికి రావాలి. చైర్మన్ వస్తానే గెలిచిన, మేము ఓట్లు వేస్తేనే గెలిచిన. ఆయన నువ్వు ఓట్లు లేకపోతే ఆయన గెలిచినా? ఒక మా ఏమమ్మా మీరు ఓటిస్తున్నామా అన్నాడు. ఆయన చేతి నుంచి ఇస్తలేడు కదా, గవర్నమెంట్ నుంచి వచ్చిన పింఛన్ వస్తుంది. ఇంట్లో కూర్చొని తినూరి అని మాట్లాడుతున్నాయి ఆయన.
నడవల చేత వాళ్ళకు మీ కారు పెడతాము, మీకు నూకుడు బండి పెడతాము ప్రవీణ్ అని చెప్తున్నా ఆయనకు. మరి ఆయన కాలు ఇడి ఇరిగిపోతున్నారు, రేపు పొద్దున ఏమన్నా అవుతుంది, ఓరి కలకల ముట్టి ఏమన్నా అవుతుంది, అప్పుడు పరిస్థితి ఏంది? ఇంతమంది కలకల ముట్టి మంచిది అవుతుందా? గట్టిగా మాట్లాడితే అలానే మంచాలు కాదని మళ్ళీ అట్లా మాట్లాడతారు. మాకు ఓట్లు వేసేదాకా మా ఇంట్లో పడితే తిరిగిరు, మీరు ఇద్దరు అద్దరు అని చెప్పారు. ఇప్పుడు మాకు ఏ పరిస్థితి ఏంది? మాకు మాకు ఈ పరిస్థితి ఏంది? మాకు పరిస్థితి లేని మాత్రం మేము ఉండలేము. మాకు బాస్మతి బియ్యం వద్దు, ఏమద్దు. మేము ఆ దుకాణాలు ఎట్లున్నాయో అట్లా మాకు అడ్డాలు కావాలి అంతే. మేము అన్నకు పోతాం పోము అని మాట్లాడతాం. ఇంతమంది ఎన్ని అడ్డాలు ఉన్నాయి? 50 మందికి 50 అడ్డాలు కావాలి. రెండు మారికి ఎన్ని అడ్డాలు ఉన్నాయో అన్ని అడ్డాలు కావాలి. ఏ ఊరికి పోమ్మేమి? మా అత్త మామ ఊడిపిరి అట, ఇది మార్గం మొత్తం ఊడిపిరు. ఆయన వేరే ఊరికి వెళ్ళొచ్చి మన కొట్టడానికి ఆయనకేం హక్కు లేదు. ఆయన వేరే ఊరు నుంచి వచ్చిండు. తూపురాని కొండకి ఆయనకు హక్కు లేదు. తూపురాన్నలతో మేము కొట్లాడడానికి మాకు హక్కు ఉంది. ఆయనతో హక్కు లేదు కదా మాకు. ఆయన అంటానికి మేమెందుకు పడతాం? మరి రమ్మాను ముంగడికి. ముఖం లేదా? ముఖం చిన్నతనం అయిందా? ఆయన పెండ్లాం కదా, వచ్చి బజార్ని కూరగాయలు కొట్టలేదా? చెప్పు మరి రమ్మాను. ఆయన ఎట్లా వస్తాడో అట్లా రమ్మాను. మళ్ళీ ఎట్లా పిలిపించుకున్నా ఓట్లు వేసుకోవడానికి? రండి అమ్మా, సంతకాలు పెడుతున్నారంటే ఉత్తగానే పెడతామా సంతకాలు? ఉట్టి ఉట్టిగా పెట్టాలంటే పెట్టలేము. ఆయన రమ్మాను ఇక్కడికి వస్తే మాట్లాడతాం. పేట సీన్ అన్నారా అని ఎవరు? ఈయన కుమార్ రఘుపతి. ఆడ వయసులు ఉన్నాయి, ఆడ కల్ దుకాణం ఉందని మాట్లాడుతుంది కుమార్ రఘుపతి. మాట్లాడుకుంటే వీలించుకున్నా మేము వయసులకు కల్ దుకాణంలోకి పోతామా? ఆయన పెళ్ళం అట్లనే ఉందా? ఆయన పదార్థం చేసి ఆయన అట్లనే ఉంటాడా? కుమార్ రఘుపతి మాట్లాడతాడు పద్ధతితో మాట్లాడు, రీతితో మాట్లాడాలి. ఓట్లు ఉత్తానే ఏయంగానే గెలవలేడు. నువ్వు ఓటుకు 2000 ఇచ్చినావు, 3000 ఇచ్చినావు. మన గురించి ఇచ్చిన మా గురించి ఇంటింటి తిరిగినాడు. నల్ల బిల్లు లేదన్నాడు, నల్ల బిల్లు కట్టించుకుంటుండు. కరెంటు బిల్లు లేదన్నాడు, కరెంటు బిల్లు కట్టించుకుంటుండు. ఇంటి పన్ను లేదన్నాడు, ఇంటి పన్ను కట్టించుకుంటుండు. ఇవన్నీ ఎవరి గురించి చేస్తుండు? మన గురించి చేస్తుండా? మనల్ని ముంచి మనకి ఎందుకు చేస్తుడు? నల్ల బిల్లుకు కలెక్షన్ ఇయ్యి ఒకటే ఏంది, 100 రూపాయలు 50 రూపాయలు చేస్తాడు. 100 రూపాయలు చేసాడు, కట్టకపోతే ఇల్లు కల ఇంటి కలెక్షన్ తీసేస్తానని అన్నారు. మన చెయ్యాలా చెప్పు? అమ్ముతానే కదా ఆడ కట్టేది. మాకు న్యాయం కావాలి ఒకటే. మేము మార్కెట్ దగ్గరికి ఇంకెళ్ళి పోము. మాకు మార్కెట్ కావాలి అంతే. మేము ఏమన్నా కట్టలేదు, అడ్డా లేకున్నా ఆడ కూసుకొని అమ్మినా. మా వాళ్ళు ఏమనలేరు. మా ఆయన చనిపోయింది, మా కొడుకు చనిపోయిండు. నా పరిస్థితి ఇట్లుంది సార్. అయ్యో వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే మాట్లాడు తప్పే. ఏం మాట్లాడిండు? వయసు ప్రకాశం ఆయన ఎప్పుడు పద్ధతి లెక్కనేనా? ఆడ వయసు ఉంది, వాడ కల దుకాణం ఉందంటే మా ఓన్ కలకల ముట్టింది. ఓన్ కలకల ముట్టి మా కలకల ముట్టదా వాళ్ళకు? మేము ఎంత కోసం ఇస్తాం అలాగే అంతే. మేము వేస్తేనే వాళ్ళు గెలిచారు, ఉద్దగా ఎట్లా గెలిచారు? కళ్ళు తాగుతారు, కోడళ్ళు తాగుతారు, అని తాగడాలు తాగుతారు, తినడాలు తింటారు. ఆయన తింటలేడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా ఉపాసం ఉండటానికి? వాళ్ళు పెద్ద పెద్ద రాగానే అయిపోతుందా? బయట వాడదా? కుమార్ రాకపోతే అన్నాడు వచ్చి మాట్లాడాలి కదా. అమ్ముడు పోతా అంతని కొన్నాడు కదా, కొని మరి ఆ ఊరలో ఆ ఊళ్ళో పండగ వేసుకుంటూ కత్తారు లేచిన ఆ ఊళ్ళో 8 రోజులు పండగ వేసుకుని చైర్మన్ గారు. మన ఊరు కూడా ఏమైనా కొబ్బరికాయ కొట్టినా? అడుగులు వెళ్తే కూడా ఏమన్నా దేవుని కాడ కొబ్బరికాయ కొట్టినా? మాంకాలమ్మ గుడి కట్టించాడా? ఏ గుడి కట్టించాడని వాడు వచ్చి చీపు గడ్డలతో జాడగడ్డలతోనే కొడతారు వాడు రోడ్ ఎక్కని. ముఖం లేదా? ముఖం ఉన్నాడైతే రావాలి. వాళ్ళు ఎందుకో పిలిపించిన వాళ్ళకు. మరి ఇల్లు కట్టాలంటే ఇప్పుడు 20 లక్షలు కావాలంటుండు వాడు. ఓడు ఇల్లు కడతాడు ఉన్నాడు ఉండు. 20 లక్షలు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలంటే ఎవరికి కడతారు? 10 రూపాయలు అమ్ముకుంటే కదా కట్టేది. 3 రోజుల నుంచి మేము బంద్ చేసుకొని, మేము ఇన్ని రోజులు బంద్ చేసుకోవాలి ఎందుకు? అంతే మాటలు పడాలి ఎందుకు? వాడు ఆయన పెళ్ళం 10,000 చీర కడుతున్నాం, మేము 100 రూపాయలు చీర కడుతున్నాం. రెండు వేల పింఛన్ ఇస్తానన్నాడు. అయితే మేము ఆడికి ఎవరు ఈయన చైర్మన్ దగ్గరకు పోయినాము. చైర్మన్ దగ్గరకు పోతే 2,000 పింఛన్ వస్తుందమ్మా, ఇంకొక 1,000 రూపాయలు ఇస్తా అని అన్నాడు. మాకు ఇచ్చేది కేసీఆర్ 2,000 పంపిస్తుండు. ఈయన 1,000 రూపాయలు దేనికి ఇస్తాడు చెప్పండి? అది ఒక్కటి తెలాలి మాకు. మేము అండకి వెళ్ళి మార్కెట్ పోమనని అని చెప్తున్నాము. మాకు అడ్డలు కావాలి. మా అడ్డల విషయంలో నా కొడుకు లేడు, నా మానే అనిపోయింది, నా కొడుకు చనిపోయిండు. మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి కాబట్టి మాకు కిలో బియ్యం కొనుక్కొచ్చుకుంటాం ఇప్పుడు.
మేము ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటాము, ఒక కిలో అమ్ముకుంటే పొద్దుగా బియ్యం తెచ్చుకోవాలి. చైర్మన్ ఇక్కడికి రావాలి, ఆ నిర్ణయం ఏందో మాకు చెప్పాలి. మళ్ళీ ఎందుకు గడికి మార్కెట్ లో మార్కెట్ తీసేస్తా అంటే ఆయన గట్టి చేయలేడు. మేము 50 ఏళ్ల నుంచి కూర్చున్నాం, మా అత్త మామ అమ్మిరు, మా అత్త మామ పొక్క కూడిపి, పెద్దలందరూ కూలిపిరు, మేము అప్పటి నుంచి ఇంకా ఉన్నాం. మేము 50 ఏళ్ల నుంచి అమ్మిన వాళ్ళని ఇప్పుడు మేము తీసేస్తాం, మేము పోము. నిన్న ఇవాళ మేము వేస్తానే నువ్వు గెలిచినావు, గెలిచినందుకు నీకు ఎవరెవరు చెప్పిన మాటలు ఆయన పట్టుకుని మనం తీసేస్తాంటే మేము పోలేము. ఆయన లాస్ట్కి వస్తే చెప్పు దొబ్బలతో తింటాడా, చిప్పుడు గడ్డలతో తింటాడా? ఆడవాళ్ళందరూ ఒకటైన తర్వాత ఇంకా ఏం జవాబు ఇవ్వలేడు. మేము ఇంటికి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి వెళ్ళాము, మార్కెట్లోకి వెళ్ళి రాలేము. అంతే ఇక మాకు 2000 పింఛను కేసీఆర్ ఇస్తుడు, 1000 రూపాయలు ఇస్తామమ్మా ఇంటికానే ఉండు అంటే ఏంది విధానిస్తాడు? ఆయన గిడ పెండా ఉంది, ఆయన గిడ బిడ్డి ఉంది, ఒక మాతోని లెక్క చెల్లి ఉంది, వాళ్ళతోటి లెక్క, మేము గిడ ఆయన చెల్లెన లెక్కనే, లేకపోతే ఇంకా ఏమనుకుంటున్నా ఆయన 1000 రూపాయలు దేని మీద అనిస్తాడు? అదొక్కటి మాకు కావాలి. ఇక్కడ రమ్మా, రావాలి ఆయన. మాకు అప్పుడు ఓట్ల గురించి నీ కాలు మొక్తామమ్మా ఏళ్ళు మొక్తామమ్మా అని వచ్చిండు, ఇప్పుడు గిట రావాలి. మీకు అడ్డ గిట మేము మంచిగా చేసిస్తాము, మీకు అన్ని సలవతుందన్నాడు. ఏం సలవతుందాడా? ఏం సలవతలేదు. మనిషిని చంపేసి అందుకు కుక్కలా ఊసిపెట్టింది గిట తెలిపదు అడ మాకు. మేము పోలేము, మాకు అడ్డలు ఇప్పుడు ఈడట్లునే అడ్డలు అట్లనే మాకు ప్రకారంగా మాకు అడ్డలు కావాలి. అంతే అడ్డలు కావాలి. మళ్ళా రేపు పొద్దున వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అన్నట్టుగా కాదు, మేమందరి మాట ఒకటే, మేమందరి నిర్ణయం ఒకటి. అందరికి సల్వత్ ఉందంటేనే మేము పోతాం. మా కొడుకులు ఇట్లమన్నాడు ఓము మాట జవాబు, మా మాట తీస్తే ఓమ ఇంటికాడు అని అని మాట్లాడుతున్నాయి. అంతే ఒకటే మాట మాట్లాడుతాం చైర్మన్. చైర్మన్ మేము మాట మేము వినలేము. మాకు ఎంత మంది ఉండు, ఎండ్ర సీనన్ ఉండు, వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసి రావాలి. ఒక్కళ్ళన్నా రాలే ఇంతవరకు. ఎందుకు మీరు 16 మంది ఉండ్రు? 16 మంది రావాలి కదా, 16 మంది మనకు ఉన్నారా? అందరూ ఉన్నారు కావాలి. అందరూ అమ్ముడు పోయిరాలే. చైర్మన్ కమ్ముడు పోయిరా, వీళ్ళందరూ చైర్మన్ కమ్ముడు పోతేనేమో రావాలి. చైర్మన్ కమ్ముడు పోము, మేము ఇంతమందితో మాటలు పడలేము అడలతోటి అని, లేకపోతే ముందుకన్నా రావాలి, లేకపోతే మాకు అడ్డలన్నా మొత్తం జత కొట్టి మాకు అడ్డలన్నా మంచి ఇచ్చేసేయాలి. అంతే ఒకటే మాట. మరి 2000 మాకు ఇస్తాన్నారు సార్, 2000 ఇచ్చి కదా, 1000 రూపాయలు దేని విధంగా ఇస్తాను అన్నాడు ఆయన చైర్మన్. అదొకటే. Salara
పుస్తకం కాదు, ఏడు తలాల త్యాగాల జ్ఞాన యుద్ధాల గ్రంథం, మానవ జాతి విముక్తి గీతం, భారత మాత రాజ్యాంగం, అబాధ్యుల ఆయుధం, ఏడు తరాల త్యాగం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, శాస్త్రం, వేదం.